మీరు అందరూ ఎక్కడ చూసినా లెక్కల మాస్టర్ అంటున్నారు, అసలు ఏంటి మీరు ఎక్కడ చేశారు, అసలు ప్రేక్షకుల కోసం చెప్పండి. ట్యూషన్ స్టార్ట్ చేశారండి ఫస్ట్ డిగ్రీలో ఉండగా. మాకు ట్యూషన్, మాకు మ్యాథమెటిక్స్ టీచర్ లేడు కాలేజీలో, అందుకోసం డిగ్రీ ఫైనల్లో ఉండగా నేను ట్యూషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఆదాయం, బికాజ్ డిగ్రీ ఫైనల్లో ఉండగా నేను నా జూనియర్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. సో ఇట్స్ లైక్ ఎలా ఉండేదంటే, ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే రియల్ అనాలిసిస్ అని ఉంటుంది, రియల్ నెంబర్ సిస్టమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో అది దానికోసం వేరే ప్లేస్కి ఇంకొక ఒక 10 కిలోమీటర్స్ ఊరు వేరే మాస్టర్ ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళి మ్యాథమెటిక్స్ నేర్చుకునేవాళ్ళం. సో కాలేజీలో టీచర్ లేక, కాలేజీలో లెక్చర్ లేక వెళ్ళినప్పుడు ఆయన చెప్పేది అర్థం కాకపోతే మేము డిస్కస్ చేసేవాళ్ళం. డిస్కస్ మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, నాకు కొంచెం అర్థమైంది, నాకు అర్థమైంది అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవాడు స్టూడెంట్స్కి, నా ఫ్రెండ్స్కి. అలా ఎక్స్ప్లెయిన్ చేయడంలో అలా టీచర్ అవ్వడం మొదలుపెట్టాను నేను. సో అదేమైంది అంటే, నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అర్థమైంది కాబట్టి నేను ఎప్పుడైతే ఫైనల్ ఇయర్ వచ్చానో ఈ ఫస్ట్ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చేవారు, అదే వాళ్ళని ట్యూషన్ టీచింగ్ చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చి డిగ్రీ అయిపోయాక ట్యూషన్స్ పెట్టాను. ఓకే, అంత ఓన్లీ ట్యూషన్స్ అంతా తప్పించి మీరు జాబ్ ఏం చేయలేదు? చెప్తాను, అదే ట్యూషన్ పెట్టాను. దానికి టెట్రాహైడ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్టడీస్ అని పెట్టాను ఒక ట్యూషన్ సెంటర్ కింద. అందులో నేను మ్యాథమెటిక్స్ ఫీజు చెప్పేవాడిని, నా ఫ్రెండ్ తను ఒక కెమిస్ట్రీ చెప్పేవాడు అట్లా. ఇంకా ట్యూషన్ ఏంటంటే వాక్ క్లిక్ అయింది. ఎంత క్లిక్ అయిందంటే నేను మార్నింగ్ 5 క్లాసెస్, నైట్ 11 వరకు క్లాసెస్ ఉండేవి. ఈస్ లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ మ్యాథమెటిక్స్, సప్లిమెంటరీ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మ్యాథమెటిక్స్, సప్లిమెంటరీ ఫిజిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, డిగ్రీ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫైనల్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఫైనల్ ఇయర్ ఫిజిక్స్ ఉండేది. ఫైనల్లో ఫిజిక్స్ ఉంది అనుకోండి, ఫైనల్ ఇయర్ ఉండేది. సో మళ్ళీ వాళ్ళు సప్లిమెంటరీ మళ్ళీ. సో ఇట్స్ లైక్ ఒక 13-15 క్లాసెస్ అనమాట. మార్నింగ్ నేను 5 క్లాస్తే నైట్ 11 వరకు క్లాసెస్ రన్ అవుతూనే ఉండేవి, జరుగుతుండేవి. సో నా ఇన్స్టిట్యూట్ ముందు ఎలా ఉండేదంటే, మొత్తం సైకిల్ ఉండేవి, ఒక 300-500 సైకిల్స్ అంటే వచ్చే బ్యాచ్, రాబోయే బ్యాచ్, ఉండే బ్యాచ్ మొత్తం అన్నీ కలిపి. సో అలా జరుగుతున్నప్పుడు నాకు కెమిస్ట్రీ చెప్పిన గురుగారు ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి గారని. మీరు చూసి ఇప్పటికీ కూడా మై టీచర్, గైడ్ అండ్ ఫిలాసఫర్ రామ్మోహన్ రెడ్డి గారిని ప్రతిదానికి ప్రతి సినిమాకి కాల్ చేస్తాను యాక్చువల్లీ. సో ఆయన వచ్చారు, ఆయన అప్పుడు కాకినాడలో ఉన్నారు, ఆయన కాకినాడలో ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు అన్నమాట. చేసినప్పుడు వచ్చి, సో ఇవి చూసి సైకిళ్ళు ఇవన్నీ చూశారు, చూసి వాళ్ళ చైర్మన్ తీసుకొచ్చారు శేషారెడ్డి గారని. సో వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. చూసినప్పుడు నేను సైకిల్ ఇంత హడావాడి, ఇది ఫేమస్ అంటే, నువ్వు ఇక్కడ చేయలేదు, నువ్వు మా కాలేజ్ రండి చేద్దామని. దెన్ దే ఇన్వైటెడ్ టు వాళ్ళ కాలేజీ పిలిచారనమాట. సో అదిగా నేను కాకినాడ వెళ్ళాను. కాకినాడలో ఆదిత్య కాలేజీలో, అక్కడ ఆదిత్య జూనియర్ కాలేజ్ అని ఉంది, అందులో ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్. బిగినింగ్లో ఫీజు కూడా చెప్పేవాడి, తర్వాత మ్యాథమెటిక్స్కి పరిమితం అయిపోయాను అనమాట. అలా కంటిన్యూ అంటే రకరకాల ఛాన్సెస్ ఉండేయన్నమాట. తను యాక్సిడెంట్లో పోయాడు, యాక్సిడెంట్లో పోయే టైంకి రకరకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా ఛాన్సెస్ ఉన్నాయంటే, తను నేను 3 డేస్ ముందే తన దగ్గరికి వెళ్ళాను, నేను వెళ్ళినప్పుడు నాతో వచ్చేస్తాను అన్నాడు, అంకుల్ మీతో వచ్చేస్తాను అన్నాడు.